హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బిఎస్కే ఎడ్యుకేషన్ ఛానల్ నిరుద్యోగులకు ఒక మంచి ఉపటిదాలు చెప్పుకోవచ్చు గ్రాడ్యుయేట్ కంప్లీట్ చేసిన నిరుద్యోగుల కోసం ఎస్బీఐ తరఫు నుంచి రీసెంట్గా పీఓ నోటిఫికేషన్ దాదాపు రెండు వేల పైసేలు పోస్టుల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్ విడుదలైంది సో ఎవరైతే పీఓ పోస్టులకు ప్రిపేర్ అవుతున్న గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన నిరుద్యోగులు ఉన్నారో వారందరికీ టీఎస్బీసీ బీసీ స్టడీ సర్కిల్ వారు ఉచిత శిక్షణ అందించనున్నారు సో దానికి సంబంధించి అప్డేట్ వివరాలు వీడియోలో చూద్దాం సో ఫ్రెండ్స్ మీరు అయితే మన ఛానల్ను మొదటిగా విజిట్ చేస్తున్నారు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మన ఛానల్లో ఎప్పుడు అప్లోడ్ చేసే ఇంపార్టెంట్ అప్డేట్స్ని మిస్ కాకుండా ఉంటారు సో ఒకసారి ఈ అప్డేట్ వివరాలు చూసినట్లయితే తెలంగాణ బీసీ స్టడీ సర్కిల్ తరపు నుంచి గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన నిరుద్యోగులు ఎవరైతే బ్యాంకు ఉద్యోగులకు సంబంధించి ఎస్బీఐ పీఓ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నారో వారికి ఫ్రీ ఆన్లైన్ కోచింగ్ను అందించనున్నట్లు స్టడీ సర్కిల్ వారు తెలపడం జరిగింది సో దానికి సంబంధించి ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవడానికి డేట్స్ వచ్చేసి నవంబర్ ఎయిటీన్త్ నుంచి నవంబర్ ట్వంటీ సెకండ్ వరకు మీరు ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవచ్చు మరియు అప్లై చేసుకున్న వారికి కోచింగ్ ఆన్లైన్ కోచింగ్ స్టార్టింగ్ వచ్చేసి నవంబర్ ట్వంటీ థర్డ్ నుంచి డిసెంబర్ ట్వంటీ థర్డ్ వరకు ఆన్లైన్ కోచింగ్ అందించనున్నారు సో వీటికి సంబంధించి ఎలిజిబిలిటీ క్రైటీరియా వచ్చినట్లయితే మ్యాక్సిమం ఫ్యామిలీ ఇన్కమ్ వచ్చేసి రూరల్ ఏరియాలో ఉన్నవారికి వన్ లాక్ ఫిఫ్టీ లోపు ఇన్కమ్ సర్టిఫికేట్ ఉండాల్సి ఉంది అదే సిటీ అర్బన్ ఏరియాలో ఉన్నవారికి టూ ల్యాక్స్ లోపు యాన్యువల్ ఇన్కమ్ ఉన్నవారు మాత్రమే అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అవుతారు సో ఈ ఫ్రీ ఆన్లైన్ కోచింగ్ వచ్చేసి బీసీ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ ఎలిజిబుల్ అవుతారు మరియు ఎలిజిబుల్ క్రిటీరియాలో భాగంగా ఏదైతే ఏదైనా గ్రాడ్యుయేషన్ ఏదైనా ఒక యూనివర్సిటీ నుంచి ఉండాల్సి ఉంటుంది మరియు ఎస్బీఐపీఓ పోస్ట్కి అప్లై చేసుకోవడానికి సంబంధించి అన్ని క్వాలిఫికేషన్స్ ఉన్నవారు మాత్రమే ఈ ఫ్రీ ఆన్లైన్ కోచింగ్కు ఎలిజిబుల్ అవుతారు సో రిజర్వేషన్లో భాగంగా చూసినట్లయితే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఉమెన్ క్యాండిడేట్స్కు టోటల్గా థర్టీ త్రీ అనగా వంద సీట్లలో ముప్పై మూడు సీట్లు ఉమెన్ క్యాండిడేట్స్కి రిజర్వ్ చేయబడతాయి మరి అలాగే ఎస్సీ ఎస్టీ బీసీ బీసీలో బీసీఏ బీసీబీ బీసీసీ బీసీఈ వాడి రిజర్వేషన్ కేటగిరీ వైజ్గా రిజర్వేషన్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది టోటల్గా హండ్రెడ్ పర్సెంట్లో వారి వారి కేటగిరీని బట్టి ఈ విధంగా రిజర్వేషన్ అనేది డివైడ్ చేయడం జరుగుతుంది సో నెక్స్ట్ ఇంపార్టెంట్ సర్టిఫికేట్స్లో భాగంగా అప్లోడ్ చేయాల్సిన సర్టిఫికేట్ చూసినట్లయితే గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఎస్ఎస్సీ మేమో నేటివిటీ సర్టిఫికేట్ మరియు టీసీ ఒరిజినల్ సర్టిఫికేట్ మరియు మీరు ఆర్ఫన్ అయితే ఆర్ఫన్ సర్టిఫికేట్ లాంటివి అడ్మిషన్ టైంలో కూడా ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది మరి అలాగే ఇప్పుడు మీరు ఆన్లైన్లో అప్లికేషన్ చేసే టైంలో ఈ సర్టిఫికేట్స్ యొక్క జిరాక్స్ను అప్లోడ్ చేయాల్సి ఉంది సో మరొక ఇంపార్టెంట్ నోట్ ఏంటంటే ఎవరైతే కొంతమంది ఇప్పుడు ఎంబీఏ మరి ఎంటెక్ లాంటి రెగ్యులర్ కోర్సు చదువుతున్న క్యాండిడేట్స్ ఈ కోచింగ్కు నాట్ ఎలిజిబుల్ అవుతారు కంపల్సరీ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి నిరుద్యోగులుగా ఉన్నవారు మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంది మరి ఏదైనా గవర్నమెంట్ పోస్ట్ వచ్చిన వారు కూడా నాటె నాట్ ఎలిజిబుల్ అవుతారు కంపల్సరీ నిరుద్యోగులుగా ఉండి డిగ్రీ కంప్లీట్ చేసిన అభ్యర్థులు మాత్రమే ఈ ఫ్రీ ఆన్లైన్ కోచింగ్కి ఎలిజిబుల్ అవుతారు సో మీకు ఏమైనా డౌట్ ఉంటే ఇక్కడ నెంబర్కి కాల్ చేసి మీ సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు జీరో ఫోర్ జీరో టూ ఫోర్ జీరో సెవెన్ డబల్ వన్ సెవెన్ ఎయిట్ నెంబర్స్కి కాల్ చేసి మీ సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు మరి మోడ్ ఆఫ్ ది సెలక్షన్ వచ్చేసి ఎవరైతే అప్లై చేసుకుంటారో ఆ క్యాండిడేట్స్ నుంచి షార్ట్ చేసి డైరెక్ట్ టీఎస్ బీసీ స్టడీకి స్టడీ సర్కిల్ అఫీషియల్ వెబ్సైట్లో పీడీఎఫ్ అనేవి పొందుపరచడం జరుగుతుంది సో అభ్యర్థులు ఎవరైతే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన నిరుద్యోగులు బ్యాంక్ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్నారో వారందరూ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవడానికి అఫీషియల్ని ప్రొవైడ్ చేస్తాం అభ్యర్థులకి ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు మరి అప్డేట్ వివరాలు పూర్తిగా తెలుసుకోవచ్చు సో టోటల్గా ఫ్రీ ఆన్లైన్ కోచింగ్ని అందించనున్నారు సో దానికి సంబంధించి మెటీరియల్ని కూడా ఎవరైతే అభ్యర్థులు ఆన్లైన్ కోచింగ్ తీసుకుంటారో వారికి అందించనున్నారు కావున ఈ అవకాశాన్ని మిస్ కాకండి ఫ్రెండ్స్ ఇది ఈ వీడియోకి సంబంధించి ఇంపార్టెంట్ అప్డేట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్